విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇక్కడ వాస్తవంగా నాకున్నటువంటి ఒక ప్రజా జీవితం అనుభవం 1981లో మొట్టమొదటిగా పంచాయతీ సమితి అధ్యక్షుడు ఎంపిక అవడం. అంటే ఎందుకు చెప్తున్నానంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే 1981 తదుపరి ఏర్పాటు కాబడింది. ఆనాడు తెలుగుదేశం పార్టీ కానీ ఈ ఇవాళ టీఆర్ఎస్ పార్టీ కానీ ఈ రెండు రాజకీయ పార్టీలు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక పరిస్థితుల్లో ఏర్పాటు చేయబడింది. ఆనాడు తెలుగుదేశం పార్టీ ఏ తెలుగు ప్రజల ఆత్మాభిమానం ఆత్మ గౌరవం నినాదంతోని అప్పుడు పెద్ద ఎన్టీ రామారావు గారు ఎదుగుతుందో వారు పార్టీ ఆవిర్భవింపజేస్తే, టీఆర్ఎస్ పార్టీ ఎదుగుతున్నదో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దోపిడీకి గురవుతున్నటువంటి ఒక తెలంగాణ రాష్ట్రం ప్రజల ఆత్మాభిమానం ఆత్మ గౌరవం నిలబెట్టడానికి ఏదైతుందో స్వయం పాలన అనేటువంటి ఒక నినాదంతో వీళ్ళ టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం చెందరు. వీళ్ళ తదుపరి కాలంలో ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ 1989-89లో ఆనాడు ప్రజలు ఎన్టీ రామారావు గారు కూడా ఇట్లే అంటే ఎన్నికలకు పోబోతున్నటువంటి తరుణంలో అప్పటి టీడీపీ ప్రభుత్వం మీద ఏర్పడినటువంటి వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవటానికి కొరకు జాతీయ స్థాయిలో పార్టీ ఏర్పాటు చేయాలనేటువంటి ఒక భావన సంకల్పాన్ని తెరమీదించి తదుపరి ఏమైందో మనకు అందరికి తెలుసు. వీళ్ళ టీఆర్ఎస్ కూడా ఎదుగుతుందో వీళ్ళ ఏ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దోపిడీకి గురవుతున్నట్టు ఒక తెలంగాణ ప్రాంత యొక్క ఆత్మాభిమానం ఆత్మ గౌరవం ఈ ప్రాంత హక్కులను నిలబెట్టడం ప్రధాన అంశంగా ఎంచుకోవడం జరుగుతుందనేటువంటి ఒక భావనతోని టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేయడం జరిగిందో అందులో భాగంగా ఇవాళ నిధులు నియామకాలు నీళ్లు ప్రధాన అంశాలు మనం దోపిడీ గురవుతున్నటువంటి అంశాలు మనం భావించడం జరిగింది. ఇవాళ నీళ్ల పంపకానికి సంబంధించి సరే ఉమ్మడి రాష్ట్రంలో ఏ మేరకు దోపిడీ గురవుతున్నామో తెలియదు కానీ ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి చెప్పంటున్నాను. ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రితోని మైత్రి సంబంధాలను కొనసాగించటంలో భాగంగా ఇలా కృష్ణా నదీ జలాల్లో మన వాట ఆనాడు ఏ పోచిరెడ్డి పాడు కాలువతో ఏదైతేందో కేవలం వరద సమయంలో నీటిని మళ్లింపు చేసుకునేటువంటి ఒక అవకాశం ఉంటే అదే పోచిరెడ్డి పాడుతో ఏదైతుందో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్తో ఏదైతుందో శ్రీశైలం ప్రాజెక్ట్ డెడ్ స్టోరేజ్ నుండి ఏదైతుందో నీటిని ఎత్తిపోసుకునేటువంటి ఒక విధంగా ప్రాజెక్ట్ నిర్మాణం ఇవ్వాలి. ఏ తెలంగాణ ఉద్యమ నాయకుడిగా నీ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జరిగిందని చెప్పని భావించడం జరుగుతుందో కేసీఆర్ గారు మరి వాళ్ళు మీరు ముఖ్యమంత్రిగా ఏదైతుందో తెలంగాణ ప్రాంత హక్కుగా భావించేటటువంటి నదీ జలాలను పరిరక్షించడం లోపల ఏదైతుందో ఇవాళ నువ్వు నీ నిర్లక్ష్యం నిర్లప్తనా లేక నీ వైఫల్యమా లేక జగన్మోహన్ రెడ్డి గారితో కుమ్ముక్క అంటే వాళ్ళు భారతదేశ పార్టీ పెడతా అని చెప్పని ఏదైతే
వాళ్ళు పేర్కొంటున్నావో దీనికి ఆనాటి నుండే నువ్వు ఏది ఇస్తుందో ఒక విధంగా బేస్ తయారు చేసుకున్నావు అన్నట్టు ఒక విధంగా బేస్ తయారు చేసుకున్నావు అన్నట్టు మీరు టీఆర్ఎస్ పార్టీగా నువ్వు ఈ తెలంగాణ ప్రాంత ప్రజల హక్కుల కొరకు పోరాటం చేయాలనేటువంటి భావనతో పార్టీ ఏర్పాటు చేసినావో రేపు నువ్వు భారత జాతీయ స్థాయి పార్టీ ఏర్పాటు చేయబడంతో తెలంగాణ ప్రాంత హక్కుల కొరకు పోరాటం చేసేటువంటి అవకాశం కలిగి ఉంటుందా ఇదే పోతిరెడ్డిపాడు అంశానికి సంబంధించి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ద్వారా మన నీటిని కొల్లగొట్టడం జరుగుతుందో ఆ నిలుపుదల సంబంధించి నువ్వు ఆనాడే నిశ్చయించుడు అయిపోయినావు ఇవాళ నీదే ఉంటది ఇక పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టబడడంతో ముంపు గురయ్యేటువంటి ప్రాంతం అనేటువంటి భావనతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి అని చెప్పంటూ నేను దయచేసి గమనించాలి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి మన ప్రాంతానికి చెందినటువంటి ఒక ఏడు మండలాలు మన తెలంగాణ రాష్ట్ర ప్రాంతానికి చెందినటువంటి ఏడు మండలాలు ఖమ్మం జిల్లా చెందినవి ఇవాళ కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ఆంధ్ర రాష్ట్రాన్ని కలిపితే నువ్వు ఏం చేసినవయ్యా ఆంధ్ర రాష్ట్రంలో విలీనం చేస్తే నువ్వు ఏం చేసినావు చెప్పంటున్నాను నేను ఏడు మండలాలు అంటున్నా నేను మొన్న భద్రాచలం పర్యటన పైన ఒక రెండు మాసాల క్రితం ఆశ్చర్యమే ఈ భద్రాచలం టౌన్ లిమిట్స్ లో ఒక రోడ్ ఇట్టుంటది ఇది తెలంగాణ ప్రాంతం మీద ఇంకో దీనికి ఆవల ఆంధ్ర రాష్ట్రం విత్ ఇన్ భద్రాచలం టౌన్ విత్ ఇన్ భద్రాచలం టౌన్ అని చెప్పంటున్నా నేను అంటే అక్కడ ఏది తెలంగాణ రాష్ట్రం ఏది ఆంధ్ర రాష్ట్రం అనేది కూడా మనం విడదీయలేమని చెప్పంటున్నా నేను ఇప్పుడు పెంబట్ల కోనప్పుడు గ్రామాలు ఉంటాయి చూడు దాన్ని విడదీయడం కొద్దిగా ఇబ్బందికరం అనిపిస్తుంది కానీ అక్కడ తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాన్ని విడదీయడం కూడా అంత ఇబ్బందికరంగా ఉంటాయి చెప్పి అంటున్నాయి ఏడు మండలాలు ఏదైతుందో ఏకపక్షంగా తెలంగాణ రాష్ట్రంలో అంతర్భాగం అయినటువంటి ఒక మండలాలను తీసుకెళ్లి ఆంధ్ర రాష్ట్రంలో విలీనం చేస్తే వీళ్ళ సీలేరు పవర్ ప్రాజెక్ట్ అయితే సీలేరు పవర్ ప్రాజెక్ట్ హైడ్రో జనరేషన్ 365 రోజులు జల విద్యుత్తు అందింపజేసే ప్రాజెక్టే లేదు ఎక్సెప్ట్ సీలేరు 365 డేస్ మన జల విద్యుత్ ఏదైతుందో జనరేట్ అవుతుంది అక్కడ సీలేరు పవర్ ప్రాజెక్ట్ తీసుకెళ్ళి ఏదైతుందో ఆంధ్ర రాష్ట్రం కల్పించిందా కేవలం పోలవరము ముంపు గురేటువంటి ఒక ప్రాంతం అనేటువంటి ఒక భావ ఆశ్చర్యం అని చెప్పంటున్నా నేను ఏ హైదరాబాద్ ఫ్రీ జోన్ కాదు ఇది తెలంగాణ రాష్ట్రంలో అంతర్భాగం అనే ఒక ఏకైక నినాదంతో ఏది ఎత్తుందో అన్న ముఖ్యమంత్రి గారు నేను దీక్ష చేసిన అని చెప్పంటుండే మరి ఇవాళ ఏమైంది హైదరాబాద్ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉందా లేకుంటే ఫ్రీ జోన్ అయింది అక్కడ నౌకర్లు ఎవరికి వస్తున్నాయి హైదరాబాద్ లా నీ సాఫ్ట్వేర్ ఇంత వృద్ధి చెందిందని చెప్పంటుంది కదా సాఫ్ట్వేర్ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నీకు విద్యుత్ రాయితీ నీటి రాయితీ పన్ను రాయితీ స్థలాల కేటాయింపు ఇన్ని విధాలు ఏదైతుందో నువ్వు ఆర్థికంగా పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి నీ పలు రాయితీలు కల్పిస్తుంటే అందులో కొలువులు అయితే తెలంగాణ రావాలి కదనే ఇది నాట్ ఈవెన్ 25% ఎంప్లాయ్మెంట్ ఇస్ ఫ్రమ్ తెలంగాణ 75% మోర్ దాన్ 75% ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఫ్రమ్ నాన్ తెలంగాణ ఇక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ మధ్య ప్రైవేట్ యూనివర్సిటీస్ అన్ని కొత్తగా తెర మీద పట్టుకొచ్చింది ప్రైవేట్ యూనివర్సిటీస్లలో చట్టబద్ధంగా అనుమతితోని
75% of intake, only 25% intake is reserved for Telangana. ఇలా ప్రైవేట్ యూనివర్సిటీ అడ్మిషన్స్ ఉన్నాయి కదా బాబు, ప్రైవేట్ యూనివర్సిటీస్ అడ్మిషన్స్ ఏదైతే ఉందో కేవలం 25% చేరిక మాత్రమే తెలంగాణ. రిజర్వ్ చేయబడి రెస్ట్ 75% చేరిక మీద ఏ విధమైన ఆంక్ష లేవు. నువ్వు ఎవ్వరికన్నా చేర్చుకో, ఎవ్వరికన్నా సీట్ అమ్ముకో. బోధనా సిబ్బంది దేర్ ఆర్ నో రిస్ట్రిక్షన్స్, ఎవ్వరిని పెట్టుకోపో. ఇవాళ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా, సంగారెడ్డి జిల్లా, వరంగల్ జిల్లా ఎక్కడెక్కడో ప్రైవేట్ యూనివర్సిటీస్ పెడితే అందులో చీరికలు తెలంగాణకి లేకుంటే ఎందుకే ప్రైవేట్ యూనివర్సిటీ ఎందుకు కొరకే? ది బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ నీ టిఆర్ఎస్ పార్టీ ఏర్పాటే నువ్వు దాన్ని విస్మరిస్తున్నావు కదా నే అంటున్నా నేను. ఏమనంటే నువ్వు ఉచిత విద్యుత్ ఇస్తున్నా, నువ్వు ఉచిత విద్యుత్తును ఎవరు ఇనిషియేట్ చేసి ఎవరు ఆరంభింపజేసి? ఉచిత విద్యుత్తును ఏదైతే ఉందో దేశంలో మొట్టమొదటిసారిగా ఆరంభింపజేసింది కాంగ్రెస్ పార్టీ. అక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్కడ ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్ గారు ఉండగా ఆరంభింపజేసింది. అనలని గజ 9 గంటలు ఇచ్చిందా? మీరు గజ 9 గంటలు ఇస్తున్నారు. విత్తన రాయితీ లేదు, మీకు ఈ కనీస మద్దతు ధర కల్పనకు సంబంధించి అందరం కూడా గమనించడమే. 2004 నుండి 2014 వరకు ఏనాడైనా ఇలా ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కల్పనకు సంబంధించి ఏ విధమైనటువంటి ఒక ఆటంకాలు లేకుండా రైతుకు మద్దతు ధర కల్పింపచేసినటువంటి ఒక ఘనత కేవలం కాంగ్రెస్ పార్టీదని చెప్పండి. ఈ వరి ధాన్యం కానీ, గోధుమ కానీ, పప్పు దినుసులు కానీ, ఏ విధంగా వరి ధాన్యం గోధుమ ఎఫ్సీఐతో సేకరింపజేస్తే వీళ్ళ పప్పు దినుసులు నాఫెడ్ ద్వారా, మార్కెట్ ద్వారా సేకరింపజేసినాయి. హమాలి చాచి కూడా ఇచ్చినాం కదనే, హమాలి చాచి కూడా ఇచ్చినాం కదా అని చెప్పంటున్నా నేను. ఇవన్నీ నువ్వు రద్దు చేసి నిలిపివేసి ఈ మొత్తాన్ని మూట కట్టి నీ ఎకరానికి 5,000 ఇస్తున్నావు చెప్పంటే మరి కుమారస్వామి అటువంటి వాడు సంబరపడ్డా కాగి మరి ఎవరికి ఎప్పుడు చెప్పాలే? ఎవరికి ఎవరు చెప్పాలి తెలంగాణ మాటలంటే? మొత్తం దేశంలో ఏదైతే ఉందో విత్తన రాయితీ లేని రాష్ట్రం ఒక తెలంగాణ. మొత్తం దేశంలో విత్తన రాయితీ లేని రాష్ట్రం ఏదైనా ఉంది అని చెప్పానంటే కేవలం తెలంగాణ రాష్ట్రం మాత్రమే అని చెప్పంటున్నాను. రైతాంగాన్ని కల్పించే రుణాలపై రాష్ట్ర ప్రభుత్వం కలిగి ఏ విధమైన వడ్డీ రాయితీ లేని రాష్ట్రం మీద ఉంది అని అంటే దేశంలో కేవలం తెలంగాణ రాష్ట్రం మాత్రమే చెప్పి ఇవన్నీ నేను కుమారస్వామికి రాయబోతున్నాను. ఇవన్నీ కుమారస్వామికి రాయబోతున్నాను నేను. అదే చెప్పింది కదండి, వీళ్ళ తెలంగాణ పట్టిన శనివి ఏదైతుందో తొలగిపోయింది, మనం విముక్తి లభించింది చెప్పి నేను కూడా అది చెప్పింది కదా ఇండైరెక్ట్లీ. నాకు ఎగ్జాక్ట్లీ మీరు అన్నట్టు నేను గమనించాలి. ఈటల రాజేందర్ ఏం మాట్లాడిండో, రాజేంద్ర గారు ఏం మాట్లాడిండో, రేవంత్ గారు ఏం మాట్లాడి, అంటే దాదాపు ఒకటే లైన్ మాట్లాడి, దాదాపు ఒకటే లైన్ మాట్లాడి అని చెప్పంటే అంతే కదండి. నేనేమంటున్నా అసలు నువ్వు ఏ ఉద్యమ నాయకుడిగా నీకు నువ్వు భావించి నీతోనే తెలంగాణ రాష్ట్రం సాధించబడ్డని చెప్పని ఎప్పుడైతే నువ్వు భావిస్తున్నావో అటువంటిది ఒక ముఖ్యమంత్రిని బాధ్యత చేపట్టి తెలంగాణ హక్కులు నేనాడితే నువ్వు పరిరక్షించలేకపోయినావో, నీ మళ్ళీ తెలంగాణ గురించి
ఉచ్చరించే నైతిక హక్కు నీకు లేదు అని చెప్పంటాడు. తెలంగాణ గురించి ఉచ్చరించే నైతిక హక్కు నీకు లేదు అని చెప్పంటాడు. ది ఎగ్జాంపుల్స్ ఐ యామ్ కోటింగ్ ఎక్కడెక్కడ వైఫల్యం చెందిండు. నెంబర్ వన్, ఖమ్మం జిల్లా చెందినటువంటి 27 మండలాలు ఏదైతుందో ఒక్క కలం పొడుతోని ఆనాడు నువ్వు కేంద్ర ప్రభుత్వానికి మిత్రపక్షంగా ఉండి కూడా చెప్పంటు నేను నువ్వు ఏ పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి ఆటంకం ఏర్పడకూడదు అనే భావనతోని ఇవందరూ కల్పిండు అని చెప్పి భావిస్తే మరి తుమ్మడి అంటే 1800 ఎకరాలే కదనే. ఆ 1800 ఎకరాలకు ఏది ఇస్తుందో ఆన్ పేమెంట్ ఆఫ్ కాంపెన్సేషన్ రిహాబిలిటేషన్ ప్యాకేజ్ మనకి ఇస్తే 152 మీటర్ల ఎత్తుతో ప్రాజెక్ట్ నిర్మాణం చేసుకుని ఉండి ఉన్నట్టయితే ఇలా కాళేశ్వరం ప్రాజెక్ట్ 1,00,000 కోట్ల ఆర్థిక భారం తగ్గిపోతుండే కదా. ఇలా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ స్టిల్ ప్రాజెక్ట్ ఈస్ ఆన్ గోయింగ్ నీ శ్రీశైలం ప్రాజెక్ట్ డెడ్ స్టోరేజ్ కెళ్ళి నీళ్లు కొట్టుకుపోతుండే వాడు కింద బొంగ కొట్టిండు కింద బొంగగా లిఫ్ట్ కొడుతుండు లిఫ్ట్ కొట్టి ఎత్తుకపోతుండని చెప్పి అంటున్నా నీళ్ల దొంగ ఇది చేతకాంతను అసమర్థత కాదని చెప్పి అంటుండే ఏ హైదరాబాద్ ఏదైతే ఉన్నదో ఇది ఫ్రీ జోన్ కాదు తెలంగాణ అంతర్భాగంగా మనం పోరాటం చేసినాం కదా ఇవన్నీ చేస్తున్నారు ప్రైవేట్ యూనివర్సిటీస్ తో ఏమని లాభం ఇస్తుంది ప్రైవేట్ యూనివర్సిటీస్ తో ఏమని లాభం ఇస్తుంది అధికారికంగా తెలంగాణ ఇతరులకు ఏది ఇస్తుందో నువ్వు విద్య ఉద్యోగాలలో అవకాశాలు కల్పిస్తావు అని చెప్పంట దేవుడు ఏదైతుందో ఆయన బుద్ధి ఎందుకు గుట్టించిందో కానీ మనకైతే విముక్తి ప్రసాదించినందుకు నేనైతే సంతోషపడుతున్నాను. ఈ విజయదశమి మనకు వచ్చేస్తుంటే ఏదైతుందో ఇలా తెలంగాణ ప్రాంతానికి తెలంగాణ రాష్ట్రానికి రాబోయే కాలం అంతా మంచి జరుగుతుంది అనేది ఒక విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాను. ఈ పీడ పోయింది మొత్తానికి పోలేని ఎక్క కొట్టుక పోలే ఆడ కర్ణాటక అవుతుందా మహారాష్ట్ర అవుతా ఏ గంగలు అవుతా పోలి ఏ గంగలు అవుతా పోని మన సంబంధం ఉంది.